హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ న్యూ ఫ్లేవర్స్ ఆఫ్ కాకినాడ అదేనండి మన కాకినాడ కొత్త రుచులు ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఈరోజు మనం చెప్పుకోబోయే రెసిపీ ఫ్రైడ్ ఆలు మసాలా కుర్మా అండి ఈ కుర్మా చపాతి పూరి రోటీ బిర్యానీ రైస్లో కూడా చాలా బాగుంటుంది బిర్యానీలోకైతే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఈ కుర్మాలోని ఆలు ముక్కలు స్మాష్ అవ్వకుండా పర్ఫెక్ట్గా కుక్ అవి క్రిస్పీగా పైన లేయర్ లోపల సాఫ్ట్గా ఎంత బాగుంటాయో ఇవన్నీ ఎలా చేయాలి అని చూడాలి అంటే స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అలాగే వీడియో ఎండింగ్లోని ఫ్రైడ్ ఆలు మసాలా కుర్మాకి కావాల్సిన పదార్థాలు విత్ క్వాంటిటీస్తో ఇచ్చాను చూడండి చూసి నోట్ చేసుకోండి ఇంకెందుకండి ఆలస్యం పదండి వీడియోలోకి దూరిపోదాం ఇవి పావు కేజీ ఆలు చెక్కి కడిగి ముక్కలు కట్ చేసి ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి టూ మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఆరు పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని ఇలా కాన్ఫ్లోర్లో వేసి కోట్ చేయాలి మొత్తం ముక్కలకి కాన్ఫ్లోర్ కోడ్ అయ్యేలాగా ఇలా కోట్ చేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కోట్ చేసిన ఆలు ముక్కలు ఇలా వేసి వేయించాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాలి ఇలా ఆలు ముక్కలు ముందుగా వేయించడం వల్ల కుర్మాలో చాలా బాగుంటాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చాక వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఆలు ముక్కల్ని ఇలా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోని ఐదు లవంగాలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క ఒక టేబుల్ స్పూన్ షాజీరా వేసి ఇలా వేయించి ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఇలా వేయించాలి కాన్ఫ్లోర్ ఉంటుంది కదా ఆయిల్లోని ఆయిల్లో వేసి వేయించడమా అనుకోకండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేస్తేనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేగిన తరువాత ఇలాగా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఇలాగా ఇప్పుడు దీనిలోని పదిహేను జీడిపప్పు పలుకులు టూ టేబుల్ స్పూన్స్ దోసపప్పు వేసి వేయించాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసి బాగా వేయించాలి ఇలాగా వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తాము అనే స్టేజ్లోని టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసి ఒక్కసారి బాగా వేయించి ఇలాగా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారి పెట్టాలి చల్లారిన దాన్ని ఇలా మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకుని మధ్యలో ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ని ఇలా ఆయిల్లో వేసి వేయించాలి గ్రైండ్ చేసిన జార్లోనే కొన్ని వాటర్ వేసి ఉంచండి ఆ వాటర్ కర్రీలో వేసుకుందాం ఇలా వేయించాక పేస్ట్ని జార్లో వేసిన వాటర్ ఇలా వేసుకుని కర్రీలో బాగా కలుపుకోవాలి ఇలాగా ఇప్పుడు ఫ్రైడ్ ఆలు ముక్కలు వేసి ఇలా బాగా కలుపుకుంటూ వేయించాలి ఇలా కుర్మా ఉడుకుతున్నప్పుడు పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసి ఇలా కలుపుకోవాలి మీరు ఘాటు తక్కువగా తింటే ఆఫ్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు మూత పెట్టి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి మనకి కుర్మా త్వరగా అడుగు పట్టేస్తుంది అందుకే ఇలా కలుపుకుంటూ ఉండాలి కుర్మాని చూడండి కుర్మా షేడ్ కొంచెం మారింది అలాగే ఆయిల్ కూడా పైకి రిలీజ్ అవుతుంది చూడండి ఇప్పుడు కుర్మా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతేనండి ఫ్రైడ్ ఆలు మసాలా కుర్మా అయిపోయింది చూసారా అండి కుర్మా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ఇవే క్వాంటిటీస్తో ట్రై చేయండి మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది ట్రై చేస్తారు కదండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి అయ్యో చెప్పడమే మర్చిపోయానండి నా ఫేస్బుక్ పేజ్ లింక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చానండి చూడండి చూసి ఫాలో చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కిందన్న గంటని గట్టి కొట్టండి